अंदर की नमस्कार नेनु मीनानी దయచేసి గమనించగలరు ఈ వీడియో అనేది ఎటువంటి జోదాలను కాని కోడి పందాలను ప్రోత్సహించడానికి కాని జంతు హింసను ప్రోత్సహించడానికి కాని చేయడం లేదు కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడడానికి కుక్కుడి శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుక్కుడి శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి సో అలాగే ఈ రోజు డేట్ చూసుకున్నట్లయితే 2 ఆగస్టు 2023 అండి 2 ఆగస్టు 2023 సో ఈ రోజు బుధవారం అన్నమాట సో ఈ రోజు ఏ రంకులు గెలుస్తాయి అలాగే ఏ రంకులు ఊడిపోతాయి ఇప్పుడు మనం క్లియర్ గా చూద్దాం అలాగే ఈ రోజు వచ్చేసరికి పాద్యం అండి సో ఈ రోజు మాక్సిమం పాతేక అనేది నడుస్తూ ఉంటుంది రంగు కన్నా ఏకపందం నడుస్తూ ఉంటుంది అన్నమాట పాతేక అనేది కంపల్సరీగా చూసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి సో ఈ రోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 6:30 నుంచి 8:40 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి పింగళ రంగులండి సో కోడి పింగళ రంగుల్ని ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ కోడి పింగళ రంగుల్లో నెమలి చూపు కానీ డేగ చూపు కానీ లేకుండా చూసుకోవాలన్నమాట అంటే ఎర్రబొట్లు కానీ అలాగే నెమలి చూపు కానీ లేకుండా ఉన్నటువంటి కోడి పింగళాలను మాత్రమే మనం శుద్ధ కోడి పింగళాలను మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలండి అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి కేవలం చూపులకు మాత్రమే గెలుస్తాయండి చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు సో ఇవి చూపులకి గెలిచేటటువంటి రంగులు కోడి కక్కెరలు కోడి పోలాలు సేతువాలు నల్లబొట్ల సేతువాలు కోడి కాకులు కాకి పోలాలు అన్నమాట సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి సో ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయన్నమాట సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి కోడి కక్కెరలు కోడి పోలాలు సేతువాలు నల్లబొట్ల సేతువాలు కోడి కాకులు కాకి పోలాలు అన్నమాట సో ఇవన్నీ కూడా గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి కేవలం అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఓటమి పొలటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు శుద్ధ డేగలు ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్రాసులు కాకి నెమళ్ళు నల్లకట్టు అబ్రాసులు నల్లకట్టు రసంగులు రసంగి డేగలు అన్నమాట సో ఇవన్నీ కూడా ఓటమి పొలటటువంటి ముఖ్యమైన రంగులు జామ్లో సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి శుద్ధ నెమళ్ళు శుద్ధ డేగలు ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్రాసులు కాకి నెమళ్ళు నల్లకట్టు అబ్రాసులు నల్లకట్టు రసంగులు రసంగి డేగలు అండి సో ఇవన్నీ కూడా ఓటమి పొలటటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట అలాగే ఈ జామ్ మొత్తం కూడా మాక్సిమం కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళకి ఈ జామ్లో ఎక్కువగా విజయం సాధించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే 2వ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8:40 నుంచి ఉదయం 11:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నలుపు డేగలు అన్నమాట నలుపు మించిన డేగల్నే ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ నలుపు డేగల్లో నలుపు మించిన డేగల్లో తెల్ల ఈకలు అంటే తెలుపు ఈకలు కోడి చూపు అనేది ఎక్కడా కూడా ఉండకూడదండి కోడి చూపు లేని నలుపు మించిన డేగలను మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకు ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు చూపులకి గెలిచేటటువంటి రంగులు కాకి డేగలు నల్లబుట్ట సేతువాలు చింతపండు డేగలు శుద్ధ కాకులు పండు డేగలు పసింగల కాకులు నల్లకట్టు రసంగలు అన్నమాట సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి కాకి డేగలు నల్లబుట్ల సేతువాలు చింతపండు డేగలు శుద్ధ కాకులు పండు డేగలు పసింగల కాకులు నల్లకట్టు రసంగలు అన్నమాట సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఈ జామ్లో ఓటమి పలాడేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు ఇవి ఓన్లీ ఓటమి పలాడేటటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట ఈ జామ్ మొత్తం కూడా ఈ రంగులు అనేవి ఓటమి పొలవుతాయన్నమాట సో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే తెల్ల నెమళ్ళు నెమలి పింగళాలు కోడి నెమళ్ళు నెమలి పర్లాలు శుద్ధ నెమళ్ళు కోడి అబ్రాసులు అన్నమాట సో ఇవన్నీ కూడా ఓటమి పలాడేటటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి తెల్ల నెమళ్ళు నెమలి పింగళాలు కోడి నెమళ్ళు నెమలి పర్లాలు శుద్ధ నెమళ్ళు కోడి అబ్రాసులు అన్నమాట సో ఈ పంజులన్నీ కూడా ఓటమి పలాడేటటువంటి ముఖ్యమైన రంగులండి అలాగే ఈ జాము మొత్తం కూడా మాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి కాకి చూపు ఉన్నటువంటి కోళ్ళకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుంది అలాగే మీ యొక్క కోళ్ళు వచ్చేసరికి గెలుపులో ఉండాలండి అలాగే మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోళ్ళు చూసుకున్నట్లయితే ఓటమిలో ఉండాలన్నమాట మీ యొక్క కోళ్ళు వచ్చేసరికి గెలుపులో ఉండాలి మీకు ఎదురుగా ఉన్నటువంటి కోళ్ళు ఆపోజిట్ కోళ్ళు వచ్చేసరికి ఓటమిలో ఉన్నటువంటి కోళ్ళు అన్నమాట గెలుపులో ఉన్నటువంటి కోళ్ళని ఓటమిలో ఉన్నటువంటి కోళ్ళ మీద మాత్రం మీరు వేసుకోవాలండి
అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11:20 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని వంతుల్లో ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర నెమలి పింగళ రంగులండి. సో ఎర్ర నెమలి పింగళాలనే ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ ఎర్ర నెమలి పింగళాల్లో కోడి చూపు కానీ కాకి చూపు కానీ ఎక్కడా కూడా ఉండకూడదండి. కోడి చూపు లేని కాకి చూపు లేని ఎర్ర నెమలి పింగళాలను మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకు ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకి గెలిచేటటువంటి రంగులు నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు, శుద్ధ నెమళ్ళు, పసింగల సీతవాలు, ఎర్రబుట్ల సీతవాలు, డేగ పింగళాలు అన్నమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో ఇక్కడ మళ్ళీ క్లియర్గా చూడండి, చూపులకి గెలిచేటువంటి రంగులు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. ఇప్పుడు కూడా చూపులకి గెలిచేటువంటి రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు, శుద్ధ నెమళ్ళు, పసింగల సీతవాలు, ఎర్రబుట్ల సీతవాలు, డేగ పింగళాలు అన్నమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్లో ఓటమి పోలాడేటువంటి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు, కోడి కాకులు, శుద్ధ కాకులు, నలుపు మించిన డేగలు, చింతపండు డేగలు, కోడి కాకి డేగలు అన్నమాట. సో ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు, కోడి కాకులు, శుద్ధ కాకులు, నలుపు మించిన డేగలు, చింతపండు డేగలు, కోడి కాకి డేగలు అన్నమాట. సో ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట ఈ జామ్ మొత్తం కూడా. అలాగే ఈ జాము మొత్తం కూడా మ్యాక్సిమం పింగళ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. పింగళాలకి విజయం సాధించే అవకాశం అనేది ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందన్నమాట. సో దయచేసి మీరు వంతులు ఒప్పుకునేటప్పుడు 1-10 ఆలోచించి అప్పుడు మాత్రం మీరు వంతుల్లోకి దిగండి. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 3:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల్లో ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి డేగ రంగులండి. సో కోడి డేగ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి డేగ రంగుల్లో కాకి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కాకి చూపు లేని కోడి డేగలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి కేవలం గెలుస్తాయండి, చూపులకు మాత్రమే గెలుస్తాయి అన్నమాట. చూపులకి గెలిచేటువంటి రంగులు మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకి గెలిచే రంగులు కోడి ఎర్ర నెమళ్ళు, శుద్ధ డేగలు, కోడి ఎర్ర మైలాలు, కోడి రసంగులు, ఎర్ర అబ్రాసులు, పండు డేగలు అన్నమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటువంటి రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కోడి ఎర్ర నెమళ్ళు, శుద్ధ డేగలు, కోడి ఎర్ర మైలాలు, కోడి రసంగులు, ఎర్ర అబ్రాసులు, పండు డేగలు అన్నమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటువంటి రంగులండి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, సేత్వాలు, నల్లకట్టు అబ్రాసులు, కాకి నెమళ్ళు, అలాగే కాకి నెమలి పింగళాలు, నల్లబొట్ల సేత్వాలు, నల్ల కక్కెరలు అన్నమాట. సో ఇవన్నీ కూడా చూపులకి ఓడిపోయేటువంటి రంగులు అన్నమాట ఈ జామ్ మొత్తం కూడా. మ్యాక్సిమం చూపులకే కాదు, మ్యాక్సిమం ఈ జామ్ మొత్తం కూడా ఓడిపోయేటువంటి ప్రధానమైనటువంటి రంగులు అన్నమాట ఇవి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్ చూడండి, శుద్ధ కాకులు, సేత్వాలు, నల్లకట్టు అబరాసులు, కాకి నెమలి పింగళాలు, నల్లబొట్ల సేత్వాలు, నల్ల కక్కెరలు అన్నమాట. సో ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్ మొత్తం కూడా. అలాగే ఈ జాము మొత్తం కూడా మ్యాక్సిమం డేగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో ఎక్కువగా డేగలకి విజయం సాధించే అవకాశం ఈ జాము మొత్తం కూడా ఉంటుందన్నమాట. అలాగే చివరిగా ఐదో జాము చూసుకున్నట్లయితే సాయంత్రం 4:00 నుంచి రాత్రి 6:20 వరకు మాత్రమే ఈ జాము అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమల రంగులండి. సో ఈ కాకి నెమల రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకి నెమల రంగుల్లో డేగ చూపు అనేది ఎక్కడా లేకుండా చూసుకోవాలండి. అలాగే కోడి చూపు లేకుండా చూసుకోవాలన్నమాట. కోడి చూపు, డేగ చూపు లేని కాకి నెమలను మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు నల్లకట్టు అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, అలాగే కోడి కాకులు, నెమలి అబ్రాసులు అన్నమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటువంటి రంగులండి. చూపులకి గెలిచేటువంటి రంగులు ఎప్పుడూ కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయి. గెలిచే రంగులు వచ్చేసరికి ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, నల్లకట్టు అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, నెమలి అబ్రాసులు అన్నమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలి చూపు నడుస్తూ ఉంటుందండి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఓటమి పోరాడేటువంటి రంగులు ఓడిపోయే రంగులు అన్నమాట ఈ జామ్ మొత్తం కూడా ఓడిపోయే రంగులు ఇవి.
శుద్ధ డయాగలు, పండు డయాగలు, కోడి రసంగులు, రసంగి డయాగలు, ఎర్ర పింగళాలు, ఎర్రబొట్ల సేతువలు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పొలటటువంటి ముఖ్యమైన రంగులు అండి జామ్ మొత్తం కూడా. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ డయాగలు, పండు డయాగలు, కోడి రసంగులు, రసంగి డయాగలు, ఎర్ర పింగళాలు, ఎర్ర బొట్ల సేతువలు అనమాట. సో ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి జామ్ మొత్తం కూడా. అలాగే జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెంబర్ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో దయచేసి మీరు ఖచ్చితంగా మీ యొక్క కోళ్ళు వచ్చేసరికి గెలుపులు ఉండేటట్టుగా, అలాగే మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోళ్ళు చూసుకున్నట్లయితే ఓటమిలో ఉండేటట్టుగా మీరు క్లియర్గా చూసుకొని ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని అప్పుడు మాత్రమే వంతులో దిగండి. అలాగే ఇప్పుడు రాత్రిపూట గెలిచే రంగులు చూద్దామండి. రాత్రిపూట గెలిచే రంగులు చూసుకున్నట్లయితే 6వ జాము చూసుకున్నట్లయితే రాత్రి 6:30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోలికి, అలాగే అన్ని రంగుల మీదకు ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నల్లబొట్ల సేతువ రంగులు అండి. సో నల్లబొట్ల సేతువ రంగులకి, ముసుగులకి, జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములు చూపులకు గెలిచేటువంటి రంగులు చూసుకున్నట్లయితే చూపులు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు శుద్ధ డయాగలు, పండు డయాగలు, ఎర్రబోర సేతువాలు, కాకి డయాగలు, పచ్చకాకులు అండి. సో అన్ని కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట ఈ జాములో. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమళ్ళు, కాకి నెమళ్ళు, కోడి కాకి నెమళ్ళు, నెమలి పింగళాలండి. సో అన్ని కూడా ఓటమి పాలాడేటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట ఈ జాములో. అలాగే 7వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడికాయకి రంగులు అండి. కోడికాయకి రంగులని ముసుగులకి, జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములు చూపులు గీసిన రంగులు చూసుకున్నట్లయితే చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులు గీసిన రంగులు శుద్ధ కాకులు, నల్లక డబ్రాసులు, కోడి అబ్రాసులు, కోడికాయకి నెమలండి. సో అన్ని కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట. అలాగే జాములు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డయాగలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర పోలాలు, పండు డయాగలు అండి. సో అన్ని కూడా ఓటమి పోరాడేటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట ఈ జాములో. అలాగే 8వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 1:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, నల్ల కక్కెరలు, నల్లబోర కాకి నెమళ్ళు, కాకిచూపు పింగళాలు, కాకిచూపు నెమలి మేళాలండి. సో అన్ని కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఆల్రెడీ ఏ ముసుగు రంగు చెప్పడం జరిగిందండి, గౌడు కాకి నెమళ్ళండి. ముసుగు రంగు చూసుకున్నట్లయితే గౌడు కాకి నెమళ్ళు. అలాగే ఈ జాములు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే తెల్లబోర డయాగలు, శుద్ధ డయాగలు, రసంగి డయాగలు, కోటి రసంగులు అనమాట. సో అన్ని కూడా ఓటమి పొలాడేటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జాములో. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే పడమర దిక్కు నడుస్తూ ఉంటుందండి. సో ఈరోజు పడమర దిక్కు నుంచి తూర్పు వైపుగా మీ యొక్క కోళ్ళను వదులుకున్నట్లయితే సో మీకు మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుందన్నమాట. పడమర దిక్కు నుంచి తూర్పు వైపుగా వదులుకోవాలండి మీ యొక్క కోళ్ళని. అలాగే ఈరోజు నక్షత్రాలు వచ్చేసరికి 2 నక్షత్రాలు పనిచేస్తూ ఉంటాయండి. మొదటి నక్షత్రం వచ్చేసరికి శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రంలో గెలిచే మరియు ఓడి రంగులు చూసుకున్నట్లయితే కోడి డేగ మీద కాకి రంగు ఉడిపోతుంది, కోడి మీద కాకి, డేగ పింగళ అనే రంగులు దొడిపోతాయి, తెల్ల నెమలి మీద నల్ల నెమలి రంగు ఉడిపోతుందండి. శ్రవణ నక్షత్రం చూసుకున్నట్లయితే ఈరోజు ఉదయం నుంచి 1:00 వరకు మాత్రం ఉంటుంది, ఆ తర్వాత ధనిష్ట నక్షత్రం పనిచేస్తూ ఉంటుందండి. ధనిష్ట నక్షత్రంలో గెలిచే మరియు ఓడి రంగులు చూసుకున్నట్లయితే నెమలి వన్న కాకి మీద ఎర్ర కాకి, కోడి, ఎర్ర కోడి అనే రంగులు దొడిపోతాయి, పచ్చకాకి మీద పచ్చడేగ, కోడి అనే రంగులు దొడిపోతాయి, కోడి మీద కోడి, నెమలి వన్న కోడి అనే రంగులు దొడిపోతాయండి, డేగ మీద పసింగల డేగ రంగు ఉడిపోతుంది అనమాట. ధనిష్ట నక్షత్రం చూసుకున్నట్లయితే ఈరోజు 1:00 నుంచి ఈరోజు నైట్ మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుంది. అలాగే మీకు ముందుగానే చెప్పడం జరిగిందండి, ఈరోజు పాఠ్యమే రంగు కన్నా ఏకపందం నడుస్తూ ఉంటుందండి. ఖచ్చితంగా పాత ఏక అనేది చూసుకొని మీ యొక్క కోళ్ళనే ఈరోజు వంతుల్లో వేసుకోండి.